నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల వద్ద ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో నూతన వధూవరులు సిద్ధార్థ శ్రీలేఖ రక్తదానం చేశారు. ఇందులో 30 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు ఫణీంద్ర తెలిపారు. లెక్క డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సిద్ధార్థ తను ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు ఇవ్వడం అనేది ఒక హైలైట్గా ఉంటుంది. అలానే వినితా మేడం గారు శాంతరం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి పంపించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని బాబు వినాయక్ సార్ గారు, నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఫర్ సేవ టీం అందరూ విజయవంతం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అబ్బాయి వివాహ రిసెప్షన్ సందర్భంగా పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర గారు, చైర్మన్ విష్ణు గాయత్రి గారు యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నంద్యాల ఫంక్షన్ హాల్లో, అమావాస్యల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో సిద్ధార్థ గారికి